things that can hinder our progress towards the land of abundant increase. మన అత్యధిక సమృద్ధిగల ప్రాంతాన్ని వెళ్తున్న మార్గంలో మనల్ని ఆటంకపరిచే విషయాలలో భయము ఒకటి అయి ఉన్నది. Let me refresh your memory by going through some of the things that I said last week. పోయిన వారం చెప్పినటువంటి విషయాలను మరోసారి పునరావృతం చేస్తాం. We said fear is a spiritual force. ఇక భయము అనేది ఆత్మ సంబంధమైన బలము. It is the opposite of faith. విశ్వాసానికి వ్యతిరేకమైన విషయం. Both faith and fear are of the spirit. ఇక విశ్వాసము భయము అనేది రెండు కూడా ఆత్మ సంబంధమైనవి. We said ఏం చెప్పామనగా, faith is a practical expression of what you believe. ఇక విశ్వాసము అనేది మీరు నమ్మడానికి ఉన్నటువంటి క్రియాత్మకమైన విషయము. Faith causes what you believe to manifest. ఇక విశ్వాసము అనేది మీరు నమ్మేది నిజరూపం దాల్చేలా కారణమవుతుంది. Faith attracts what you believe. నువ్వు నమ్మేదానిని విశ్వాసం ఆకర్షిస్తుంది. And I explained that from Mark 5:34 last week. మార్కు సువార్త 5:34 నుంచి దానిని వివరించాను. If you missed last week, పోయిన వారం మీరు గనుక రాకపోతే, you better get the tape. మీరు టేప్ కొనుక్కోవాలి. We also said, ఇంకేం చెప్పామనగా, fear is an expression of what you believe. ఒక భయము అనేది మీరు నమ్మేదానిని వ్యక్తీకరించడము. Fear causes the negative you believe to manifest. మీరు నమ్ముతున్న ప్రతికూలమైన నిజరూపం దాల్చేలా భయం కారణమవుతుంది. Fear attracts what you believe. మీరు నమ్మేదానిని భయము ఆకర్షిస్తుంది. And then we read Job chapter 3. తర్వాత యోబు 3వ అధ్యాయాన్ని చదువుకున్నాం మనము. Verse 25. 25వ వచనము. Now there are several people in the body of Christ. ఈ రోజుల్లో క్రీస్తు సంఘములో చాలా మంది ask the question, ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు, when God loved Job so much, దేవుడు యోబును అంతగా ప్రేమించినప్పుడు, and Job loved God so much, ఇక యోబు కూడా దేవుని అంతగా ప్రేమించినప్పుడు, why did God punish Job in this manner? దేవుడు ఈ విధానంలో యోబును ఎందుకు శిక్షించాడు? Why did God punish Job and cause such heartache and agony for him? ఇలాంటి గుండెనొప్పి కలిగినటువంటి ఒక వేదనను దేవుడు యోబుకు ఎందుకు ఇచ్చాడు? Let's understand something. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. God is not the author of that pain or agony. ఆక వేదనకు ఆక నొప్పికి దేవుడు కర్త కాదు. God is a blesser. దేవుడు ఆశీర్వదించువాడు. Every good gift comes from the Father of lights. ప్రతి మంచివి కూడా వెలుగుగా ఉన్నటువంటి దేవుడి నుంచి వస్తుంది. Loss of life. ఇక loss of property. ఆక ఆస్తిని కోల్పోవడము, జీవం కోల్పోవడము. Loss of whatever, ఇంకా ఏది కోల్పోవడమైనా not from God, అది దేవుని నుండి వచ్చింది కాదు, it's from the enemy, అది అపవాది నుంచి వచ్చింది. So why would God give Job that which causes pain to him? ఈ విధంగా యోబుకు బాధకరమైన విషయాన్ని దేవుడు యోబుకు ఎందుకు ఇచ్చాడు? Then how is it that Job went through this experience? ఇలాంటి చెడు అనుభవాన్ని యోబు ఎందుకు అనుభవించాడు? Verse 25. 25వ వచనం. For the thing which I greatly feared is come upon me. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో, అండ్ దట్ విచ్ ఐ వాస్ అఫ్రేడ్ ఆఫ్ ఇస్ కమ్ అన్టు మీ, అది నాకు సంభవించి ఉన్నది. Did you get that? అది అర్థమైందా మీకు? Whatever Job feared, యోబు దేనికి సమేత బాధపడ్డాడో, ఇస్ వాట్ transpired in his life. తన జీవితంలో అది తనకు సంభవించింది. So he's telling us over here, ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు ఆయన, that the fear that he had connected him to what he feared. తను దేనికైతే భయపడ్డాడో ఆ భయపడ్డదానికి తన భయము తనని కలిపింది. I'm trying to locate a scripture here. If I can find it, I'm going to show you. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. Let me see. Give me a couple of moments. Okay. Ecclesiastes chapter 10. ప్రసంగి 10వ అధ్యాయము. Verse 8, the second part of it. 8వ వచనంలో రెండో భాగం. And whoso breaketh an hedge, a serpent shall bite him. ఎవరైతే కంచెను చెరిపివేస్తారో వారిని పాము కరుచును. And you know what the devil said about Job? ఇక యోబు గురించి అపవాది ఏం చెప్పాడు? He said, Lord, you put a hedge around him. ఇక దేవుడు వారి చుట్టూ ఒక కంచెను వేశాడు. God puts a hedge around us. మన చుట్టూ దేవుడు కంచెను వేశాడు. And protects us. మనల్ని భద్రపరుస్తుంది. But understand something. ఇది గ్రహించండి మీరు. We can pull the hedge down. మనం ఆ కంచెను త్రుంచివేయవచ్చు. And when we pull the hedge down, the serpent will bite. ఆ కంచెను త్రుంచివేసినప్పుడు సర్పము కుట్టుతుంది. Although there was a hedge around Job. ఇక యోబు చుట్టూ కంచె ఉన్నప్పటికీ Job pulled the hedge down through fear. ఇక భయము ద్వారా ఆ కంచెను త్రుంచివేసాడు యోబు. Get this. ఇది అర్థం చేసుకోండి. It's
not just what you pray that you will receive anagaanu prarthan chesedi mamalu pondukuntanu anadi kaadu but what you pray and what you behold is what you will get anagaanu prarthana chesi edaithe kaligunnavo daane nenu pondukodam jarugutundi on the inside Job was fearing some evil might happen yobu tana antarangamlo emaina keedu sambhavistundemo ani bayapadutu unnadu yet he continued to offer burnt offering ainapatikini tanu dahana balulanu arpistu ఉన్నాడు we have a it's for instance we have a fear ఒక ఉదాహరణకి మనకు భయం ఉన్నది but then we are praying అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం but the prayer and the word is not changing the fear to faith ఇక ఒక భయాన్ని గనక విశ్వాసముగా ఇక మన ప్రార్థన వాక్యము మార్చకపోతే what will transpire and what will manifest is not what you're praying for but what you are seeing on the inside నీ అంతరంగములో చూసేది మాత్రమే నిజరూపం దాల్చుతుంది తప్ప నువ్వు ప్రార్థన చేసేది నీకు కనబరచబడదు so what you fear will connect you to that which you fear కాబట్టి నువ్వు దేనికైతే భయపడుతున్నావో దానికి నీ భయము నిన్ను కలుపుతుంది amen amen all right we can't go into much detail there because we spoke at length last Sunday apoyina varam vidi gurinchi manam kluptanga nerchukunnam faith is based on the word ika vishwasam anedi vakya adharanga untundi devuni vakyam painanu fear is based on that which is contrary to the word of god devuni vakyaniki vidiregamaina dani paina adharapadi ika bhayam anedi untundi faith cometh by hearing the word of god devuni vakyam vinadam dwara vishwasam vastundi fear cometh by hearing the report contrary to the word of god devuni vakyaniki vetiranga unnatvante ka vartamanam vinadam dwara bhayam kalugutundi and last week poina varam we talked about words matala gurinchi manam maatladukunnam how when we speak words words translate into images manam matalu maatladtaamu aa matalu konni chitralaga maarchabadtaayi how when the words we hear are based out of the word of god translate into images that give us confidence and faith in God and that faith will connect us to what we believe devunu vakyansaramainatvaraku matalu vintunnatvandi sandarbhamlo aa matalu manaku vishwasanni kaluga chestayi avishwasamu manam nammutunna daniki manalni kalupthu untayi and if we hear words that are negative to the word of God devunu vakyaniki ee matalu pratikoolanga unte then that those words will translate into images that contradict the word of god devuni vakyaniki pratikoolanga unnatvanta ga chitrani kalaga chestu untayi aa matalu and fear will be injected appudu aka bhayam anedi lopaliki vastundi and that fear will connect us to what we fear manam deniki bayapadutunamo daniki manalni jatha chestundi bhayam that's the reason why jesus said anduke yesu christ cheppadu take heed what you hear meeru vine danini jagrataga chusukonandi so you have the responsibility to make sure what goes in and what doesn't go in kabatti mi antarangalonki edi velutundo edi velakurdo daaniki sambandhinchina baadhyatanu meere kaligi unnaru don't hear stuff that will put fear inside you ni antarangallo bhayanni soripetatvanti aa yokka vishayalanu vinakandi see there will be reports that will come akkonni nivedikalu raavachunu and those reports can paint negative images ప్రతికూలమైనటువంటి ఒక దృశ్యమును ఆ యొక్క నివేదిక ఇవ్వవచ్చును but we should not begin to panic కానీ అప్పుడు మన భయక్రాంతులు ఉండవలసిన అవసరం లేదు we should take the word of god and allow the holy spirit to replace those negative images with the word the images that are produced out of the word of god దేవుని వాక్యంలో నుంచి సృజించబడినటువంటి ఒక ప్రతిరూపాల చేత ఆ యొక్క చెడు ప్రతిరూపాలను తీసివేసి వాటిని ఉంచవలసిందిగా పరిశుద్ధాత్మ దేవునికి దేవుని వాక్యానికి మనము అనుమతి ఇవ్వాలి then I showed you from the book of numbers chapter 13 and 14 సంఖ్యాకాండము 13 14 అధ్యాయాల నుంచి కూడా మీకు నేను చూపించాను how the children of israel responded to the word that was brought by the majority leadership అనేక మంది నాయకుల ద్వారా ఇవ్వబడినటువంటి ఒక నివేదికకు ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించాలని నేను చూపించాను and although it was not real అది నిజము వాస్తవం కాకపోయినప్పటికీ what they said was only imaginary వారు చెప్పింది కేవలం ఊహ మాత్రమే it contradicted the word of god దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న విషయము and the response that was based on this image ఈక చిత్రం ఆధారం చేసుకున్నటువంటి ప్రతిస్పందన god calls rebellion దానిని దేవుడు తిరుగుబాటుగా పిలుస్తున్నాడు that's why we got to be careful to examine what are the images we behold on the inside andike mana antarangamulo elanti drushyamulanu kaligi untunnamo manam jagrataga chusukuntu undali the word and prayer must change that eka vakyamu prarthana vatini marchuveyali jesus said yesu christ em cheppadu if
యు అబైడ్ ఇన్ మీ, మీరు నా యందు నిలుచుని యెడల, మై వర్డ్స్ అబైడ్ ఇన్ యు, నా మాటలు మీ యందు నిలుచుని యెడల, వాట్ ఎవర్ యు ఆస్క్, మీరు ఏది అడిగినను. లెట్ మీ టేక్ యు దేర్, గో టు జాన్ చాప్టర్ 15 ప్లీజ్. యోహాను 15 అధ్యాయం తెలుసుకుందాం. జాన్ చాప్టర్ 15, సో ఐ కెన్ కోట్ దట్ రైట్. John 15. యోహాను 15 7. 7వ వచనం. If you abide in me and my words abide in you. మీరు నాయందును, మీరు నాయందు మీరును మీ యందు నా మాటలు నిలుచునే యెడల. You shall ask what you will. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. And it shall be done unto you. అది మీకు అనుగ్రహించబడును. When you abide in him. నువ్వు ఆయన యందు నిలుచునే యెడల. And his words abide in you. ఆయన మాటలు నీ యందు నిలుచునే యెడల. Question. ప్రశ్న ఇక్కడ. Can you ask anything that will contradict his will? అతని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా అడగగలుగుతావా నువ్వు? See, now you are merged and you become one in intent and one in person. మీరు ఒక వ్యక్తిలో ఏకముగా మార్చబడి ఆయనలో మీరు లీనమైన వారుగా ఉన్నారు. Now when you ask, it will be out of the heart of God, it will be based on the word of God, and the imagery you hold will be in line with the word of God. ఇప్పుడు నువ్వు కలుగునటువంటి దృశ్యము, నువ్వు అడిగే ప్రతిదీ కూడా, నువ్వు అడిగే ప్రతిదీ కూడా దేవుని వాక్యంతో ఏకీభవించబడి ఉంటుంది. So he says it shall be done. అది మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడు ఆయన. That's the reason why this word has to take root in our heart. అందుకే ఈ వాక్యము మన హృదయంలో వేరుపారి ఉండాలి. What we see on the inside must always line up with the word of God. మన అంతరంగంలో మనం చూసే దృశ్యము ఎల్లప్పుడూ కూడా వాక్యం యొక్క ఆధారంలో ఉండి ఉండాలి. We got to believe what the Bible says, not what the world says. లోకం సెలవిచ్చేది కాదు, కానీ బైబిల్ సెలవిచ్చేది మనం నమ్మాలి. A doctor may give you a report. ఒక వైద్యుడు నీకు ఒక నివేదిక ఇవ్వవచ్చు. It's a fact. అది వాస్తవము. It's not a lie. అది అబద్ధము కాదు. But what you're saying is this. ఇది ఏమి చెప్తున్నా మనగా ఇక్కడ? There is another report. మరొక నివేదిక ఉన్నది. This report from the doctor. ఇక వైద్యుని నుంచి వచ్చిన నివేదిక. Can produce images that will cause you to be fearful and begin to connect to your sickness, which could be terminal. నీలో భయం కలగజేసేటువంటి దృశ్యము, నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ దానికి నిన్ను జత చేసేటువంటి దృశ్యం కలగజేసే నివేదిక ఇది. The way to overcome that, దానిని జయించడానికి ఉన్న మార్గము, is to take the report of God. దేవుని యొక్క నివేదిక తీసుకోవడము. The images that are generated out of the report of God will contradict the images that are generated from this report. ఇక దేవుని నుంచి వచ్చేటువంటి నివేదిక అనేది ఈ వ్యక్తి నుంచి వచ్చినటువంటి నివేదికను వ్యతిరేకించేదిగా ఉంటున్నది. Now I got to make a choice as to where I will spend my time. ఇప్పుడు నేను ఎక్కడ నా సమయాన్ని గడుపుతానో నేను తీర్మానం చేసుకోవాల్సిన మార్గం. Because whatever image ఎలాంటి దృశ్యంలో కలిగి ఉంటాను is what will manifest in my life. నా జీవితంలో అది ఏ సంభవించబోతుంది. It's not just what I pray. My image line up, then my prayer will be answered. నక అంతరంగ దృశ్యము నా ప్రార్థన ఏకీభవిస్తే అప్పుడు అది నిజ రూపొందాల్సి ఉంటుంది. All right, let's go on. So we defined last time, మనం పోయిన వారం మనం in the context of all this, వీటన్నిటి విషయంలో నుండి, that fear is an emotional and psychological response to an imaginary condition which the mind perceives as real. అక ఇది వాస్తవమైనటువంటి విషయం అని మన మనసు దేనైతే ఊహిస్తూ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక క్రియాత్మకమైనటువంటి క్రియయే భయముగా ఉంటుందని చెప్పాను. Right, and I explained that by explaining what a nightmare is. అదాని తర్వాత భయం కలిగించే కలల గురించి కూడా నేను వివరించున్నాను. And then I told you how the mind cannot tell the difference between real and imaginary. ఇక వాస్తవానికి ఇక ఊహకున్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనసు ఏ విధంగా తెలియపరచదో కూడా చెప్పాను మీకు. Now let's get this. ఇది అర్థం చేసుకోండి. Fear is designed to paralyze you. ఇక భయము అనేది మీకు పక్షవాయువు కలిగేలా మీకు కారణమవుతుంది. Fear disconnects you from God. ఇక భయము అనేది దేవుని నుంచి నిన్ను వేరుపాటు చేస్తుంది. Who is your source? ఇంకా విధంగా ఉంటుంది. When you operate in fear, you can't hear God. మీరు భయంలో నడుస్తూ ఉన్న సందర్భంలో దేవుని నుంచి వినలేరు. And you no longer move in boldness or courage. ఇక దేవుని ధైర్యంలోను నిపురంలోను మీరు నడవలేరు. You are expecting the worst to manifest. ఒక చెడు జరగాలని మీరు ఆశిస్తూ ఉంటారు. You could be praying, but it will not be it will be based on fear. మీరు ప్రార్థన చేస్తుండవచ్చును, కానీ వాక్యం ఆధారం చేసుకుని అది ఉండకపోవచ్చును. You know, sometimes we hear bad news. కొన్నిసార్లు మనం చెడు వార్తలు వింటాం. Or we go into a situation which is really bad. చాలా చెడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటాం. And we begin to panic and we begin to pray. అప్పుడు భయపడి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం మనం. And sometimes we go into fast, praying real fast. కొన్నిసార్లు
ఉపవాసం ఉండిపోవాలి, చాలా గట్టిగా చేస్తుంటాం, అండ్ వి థింక్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదైనా జరుగుతుందేమో అనుకుంటాం మనం. మోస్ట్ ఆఫెన్ నథింగ్ హ్యాపెన్స్, చాలా సార్లు ఏమి జరగదు. యు నో వై? ఎందుకో తెలుసా? బికాజ్ వైల్ యు ఆర్ రట్లింగ్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ రట్లింగ్, నువ్వు ఏదైతే పలుకుతున్నావా సందర్భంలో, ఆన్ ది ఇన్సైడ్ అంతరంగంలో యు ఆర్ సీయింగ్ దట్ ఫెలో డెడ్, అక మరణించాడు ఆ వ్యక్తి అన్నికైతే. కమ్ ఆన్, టాక్ టు మీ సంబడీ. You're imagining the worst. మీరు ఒక చెడును ఊహించుకుంటున్నారు. And your prayer is a frantic prayer in panic. భయంతో కూడినటువంటి, భయాలందరితో ఉన్నటువంటి ప్రార్థన. It's like pushing a panic button. అనగా అది ఒక భయమును బయటకు. Prayer is only some words that are coming out of your mind. కేవలం మీ మనసులోంచి వస్తున్నటువంటి మాటలు మాత్రమే. Whatever you're saying, there is no confidence inside your heart. నువ్వు పలికే దానికి ఎంత మాత్రం అంతరంగంలో నిపురం లేదు. What a man believes in his heart. తన హృదయములో ఒక మాటను నమ్మి దేవుని వాక్యం యొక్క నిపుణం పైన ఆధారపడి ఉండవు. దే ఆర్ panic prayers, ఆ భయంతో ఉన్న ప్రార్థనలు అవి, hoping that something might happen, ఏమైనా మంచి జరుగుద్దేమో అని నిరీక్షించడం అది. That's why it doesn't work. అందుకే అది వ్యర్థమైనదిగా ఉంటుంది. Talk to me. Amen. Are you now understanding why they don't work? ఎందుకు అవి పనిచే అర్థమైంది ఇప్పుడు మీకు? You have to get the word into your spirit. మీరు వాక్యమును మీ ఆత్మలో పొందుకోవాలి. It's got to be the word. ఇక మీరు వాక్యముతో అప్పుడు నిలబడి మాట్లాడగలగాలి. Out of panic. See, the disciples began to panic because the water was filling the boat. ఇక్కడ దొనలోనికి నీరు నింపబడుతుంది కాబట్టి శిష్యులు భయపడుతున్నారు. They go and wake up Jesus and say, don't you care we're dying? యేసుక్రీస్తు నిద్ర లేపి మేము చనిపోతున్నాం మీకు చింత లేదా? Jesus wakes up. యేసుక్రీస్తు నిద్ర లేచి he comes to the deck. అతను పైకి వచ్చారు. Is he frightened? ఇది భయంకరంగా. Is he panicking? తను భయపడ్డాడా? He already released the word. ఆయన ముందుగానే మాట చెప్పాడు. He said, let's go to the other side. మనం అద్దరికి వెళ్తాము అని. So what did he see when he said it? అతను మాట చెప్పినప్పుడు ఏం చూస్తున్నాడు ఆయన? He saw him and his disciples on the other side of the shore. తనను తన శిష్యులందరూ కూడా అద్దరిలో ఉన్నారని చూస్తున్నాడు ఆయన. There is a picture on the inside. అంతరంగంలో ఒక దృశ్యము ఉన్నది. This picture came out of the will of God. దేవుని చిత్తం నుంచి వచ్చింది దృశ్యము. So when the storm came, ఇక తుఫాను వచ్చినప్పుడు, he said, no storm, no devil, nothing can stop me. ఏ తుఫాను, ఏ అపవాది కూడా నిన్ను ఆపలేదు. On that, దానిని ఆధారం చేసుకొని spoke to the storm. ఇక తుఫాన్తో మాట్లాడాడు. Peace be still. నిమ్మలము కమ్ము అని పలికెను. Amen. Amen. Are you understanding now? అర్థమవుతుందా మీకు? You should never let fear take a grip of you. ఎప్పుడు కూడా భయము నిన్ను తన ఆధారం చేసుకొని ఉండకూడదు. You let fear take a grip of you. Fear will connect you to the your worst nightmare. భయం గనక తన ఆధారంలో నిన్ను ఉంచుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తే నీకు చెడు కలలు దాని ద్వారా కలుగుతూ ఉంటాయి. Remember this. ఇది గుర్తుంచుకోండి. It is not just any prayer that gets the job done. అనగా ఏ రకమైన ప్రార్థన కార్యం జరిగిస్తుంది అనేది కాదు. It's a prayer of faith that gets the job done. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మాత్రమే నీకు కార్యాన్ని నిర్వహిస్తుంది. It's faith that makes prayer work. ఇక విశ్వాసము ప్రార్థన పని చేసేలా చేస్తూ ఉంటుంది. ఇట్స్ ప్రేయర్ దట్ మేక్స్ ఇట్స్ ఫెయిత్ దట్ మేక్స్ ప్రేయర్ వర్క్. ఇక ప్రార్థన పని చేసేలా విశ్వాసము కారణమవుతుంది. దట్స్ వై ఐ కీప్ హామరింగ్ ఇన్ దిస్ చర్చ్. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతుంటాను సంఘంలో, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ప్రేయర్ వెన్ యు టాకింగ్ ఆల్ ద టైం. ఎల్లప్పుడూ ప్రార్థనలో మాట్లాడడం అనేది మాత్రమే కాదు, బట్ ప్రేయర్ దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉద్భవించిన ప్రార్థన, ప్రేయర్ ఇస్ talking to God his word. దేవునితో తన మాటని దేవుడితో మాట్లాడడం. Prayer is not emotionally trying to blackmail God. అది దేవునికి ఏదో తనకి తప్పుదోవ పట్టించి మాట్లాడడం కోసం కాదు. Prayer is not trying to get God do something that he has not promised. అనగా దేవుడు వాగ్దానం చేయనిది కూడా చేసేలా దేవునికి చెప్పడం కాదు. Prayer is not something where you make God do something which breaks his law. తన నియమాన్ని ఉల్లంఘించే విధానంలో అలాంటి కార్యాలు చేసేలా దేవునికి కారణమయ్యేది కాదు ప్రార్థన. సో ప్రేయర్ వర్క్స్ వెన్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఫెయిత్. ఇక విశ్వాసం ఆధారం చేసుకుని ఉంటే ప్రార్థన పనిచేస్తుంది. ఫియర్ మేక్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్ కవర్డ్స్. ఇక దేవుని ప్రజలు పిరికివారుగా ఉండేలా భయం కారణమవుతుంది. ఇట్ కాజెస్ us to lose sight of what God has said and makes us focus on us, our ability, our strength and our intellect. Manaka gnanamu manaka samardhamu mana naipunyam paina mana drushtini kolipoyi devudi selivesi dan nunchi mana drushti manam toliginchela bhayam karanam avutundi. Go to 1 Samuel chapter 17 please. Modati Samuel 17th adhyayam terchukundam.
If you read the first 11 verses, మొదటి 11 వచనాలు చదివితే, you will find a story where the Philistines have come to wage war against the Israelites. ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం కోసం ఫిలిస్తీన్ల సైన్యం వచ్చినట్టు మనం చూస్తున్నాం. And each one of them took their stand. వారిలో అందరూ కూడా నిలబడి ఉన్నారు. On different mountains. రకరకాల కొండలపై నిలబడి ఉన్నారు. And there was a giant in the Philistine army that came down into the valley and challenged the people of God. అక ఫిలిస్తీన్ల సైన్యంలోంచి ఒక యోధుడు వచ్చి దేవుని సైన్యమును ఇశ్రాయేలు ప్రజలను ఆయన సవాలు చేస్తున్నాడు. Now this guy, he was, the Bible says in verse 4, was 6 cubits and a span. ఇక్కడ 4వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, తాను 6 ముళ్ళ జానడు ఎత్తు మనిషిని సెలవిస్తుంది. That means 9.75 feet. అనగా 9.7 అడుగుల ఎత్తుగలవాడు ఆయన. Wow, can you see him? చూడగలుగుతున్నారు మీరు ఆయన? How tall he is? ఎంత పెద్దవాడు ఆయన? How big built he is? ఎంత పెద్ద శరీరం కలిగి ఉన్నాడు? And it says in verse 5. 5వ వచనంలో సెలవిస్తుంది. That the coat of mail that he wore, తను కలిగి ఉన్నటువంటి ఆ వస్త్రము, was 5000 shekels of brass. 1000 తులముల రాగి ఎత్తుగలదని మాట్లాడుతున్నది. 5000 shekels of brass. 5000 తులముల రాగి ఎత్తుగలదు. 57 kilos. అనగా 57 కిలోల బరువు అది. The coat he wore of metal was 57 kilos. తను ధరించినటువంటి ఒక వస్త్రమే 57 కిలోల బరువు కలిగినది. And then it says the spearhead at the end of the spear. అతను కలిగి ఉన్నటువంటి ఒక బల్లెము గురించి మాట్లాడుతుంది. I mean the head of the spear. అతను ఒక బల్లెము యొక్క కొన గురించి మాట్లాడుతుంది. 600 shekels of iron. ఇక 600 ఇనుము గలతో బరువు అది. 6.8 kilograms. అనగా 6.8 కిలోల బరువు అది. The tip of the spear was 6.8 kilograms. ఆ బల్లెము spear, the tip of the spear, ఆ బల్లెము యొక్క కొన మాత్రమే ఇంత బరువు కలిగి ఉంటుంది. Can you imagine the size of this guy? మీరు ఊహించగలుగుతున్నారా ఈ వ్యక్తి యొక్క రూపమును? Every evening and every morning he is walking down the valley, and every time he walks, ప్రతి ఉదయకాల సమయంలో ఆయన బయటికి వచ్చి తన సవాలు చేస్తూ ఉండే మాట. And the moment they hear the sound, you know, the shivers are going through the army of Israel. Ayaka shabdam vinatvandi sandarbhamlo Israel yokka sainyam bhayam kalugutundi. Is there anyone in the army that can come down? Evadanna raavadaniki meelo okada undi unnada ani maatladutunnadu. Let's not pitch a battle against the armies. Ikkada yuddham anaga sainyam gaitrana poradu kaadu. Let one guy come down. Okka vyakti vachadu. If he kills me, our entire nation will be your servant. Ayana nannu champute maaka sainyam mottham kuda meeku loppadu. If I kill him, nenu ayana champute, then you will be our servant. Meeru maaku daasuluga untaru. Look at verse 10. పదవ వచనము చూడండి. And the Philistines said, I defy the armies of the of Israel this day. ఈ దినమున ఇశ్రాయేలు యొక్క సైన్యమును నేను తృణీకరించుచున్నాను. Listen to me, church. వినండి సంగమా. Whenever the enemy defies you, he is defying God. అపవాది నిన్ను తిరస్కరించిన ప్రతిసారి దేవుడు తిరస్కరిస్తున్నాడు. You got to know who you are. నువ్వు ఎవరో తెలుసుకోవాలి. But these guys didn't know, like most of us. మనలో చాలా మంది వాళ్ళ వీరికి తెలియదు. Verse 11. 11వ వచనం చూడండి. When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed and greatly afraid. సౌలును ఇశ్రాయేలు జనులందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహు భీతులై ఉన్నారు. See, what does fear do? ఇక భయం ఏం చేస్తుంది కదా? Bring confusion and dismay. Aka tikamakalu aka beedulanu kalagachestundi. And will cause you to hide. Meeru daachukunela kaaranam avutundi. See, where was Gideon when God's angel came? Aka devuni dooth vachinappudu Gideon ekkada unnadu? He was hiding because he feared the Midianites. Midianiloku bayapaddadu kabatti thanu daagukoni unnadu. Where was Adam when God came down? దేవుడు వచ్చినప్పుడు ఆదాం ఎక్కడ ఉన్నాడు? He was hiding because of fear. భయమును బట్టి తను దాగుకొని ఉన్నాడు. Fear will cause you to hide. ఇక భయము అనేది నిన్ను దాచుకునేలా చేస్తుంది. Fear will cause you to lose every bit of courage. ఇక ధైర్యంకున్నటువంటి ప్రతి దానిని కోల్పోయేలా కారణమవుతుంది భయము. It will cause you to lose all confidence. సమస్త ధైర్యమును కోల్పోయేలా కోల్పోయేలా చేస్తుంది. It will cause you to see the worst images in your mind. నీకు మనసులో చెడు దృశ్యాలు కలిగేలా కారణమవుతుంది. Look at verse 24. 24వ వచనం. And all the men of Israel, when they saw the man, fled from him and were sore afraid. ఇశ్రాయేలు జనులందరూ కూడా ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయిరి. They were like dogs with
that put the tail between their legs and run for life. Aka kaalla sandilo tokanu pettukoni paripothunnatvanti aka kukkala vale vaaru akkada undi unnaru. But get this. Idu artham chesukondi. Who are these people? Ee prajalu evaru? They are God's people. Devudi prajalu vaaru. But they don't have they are not able to stand up against the enemy. Evaru shatru vetiraga nilabadalekapothunnaru. Because now they were operating in fear. Ippudu bhayamulo pani chestunnaru vaaru. Fear caused them to look at themselves and their ability. వారి సామర్థ్యమును వారిని చూసుకెళ్ల భయము అనేది కారణమవుతుంది. Fear caused them to compare their stature with the stature of the giant. ఇక యోధుని యొక్క రూపమును వారి రూపమును చూసుకునేలా భయం అనేది కారణమవుతుంది. Fear caused them to forget the god that they worship. వారు ఆరాధించేటువంటి దేవుని మర్చిపోయేలా కారణమైంది భయము. Fear caused them to forget every promise that God gave them. దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దాన్ని మర్చిపోయేలా భయము కారణమైంది. There shall no man be able to stand up against you all the days of your life. నీ జీవిత కాలమంతా కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవజాలడు అనేది వాగ్దానం. Whether that man is a dwarf or a giant. ఆయన చిన్నవాడు కావచ్చును యోధుడు కావచ్చును. It makes no difference for God. దేవునికి వ్యత్యాసం అనేది కాదు. Because he is not looking at you defeating the giant. యోధుని నీవు ఓడించడం చూడడం లేదన్న. He is looking at you standing up against the giant. Because now when you stand up the battle belongs to God. యోధునికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలి. నిలబడినటువంటి సందర్భంలో ఆ యుద్ధము దేవునిది అవుతున్నది. When this happened. ఇది జరుగుతున్నప్పుడు. Each one in the army including Saul. ఇక సౌలుతో సహా సైన్యంలో ఉన్న వారు అందరూ కూడా. Saul himself killed by the giant. ఇక యోధుని ద్వారా హతులైనట్టుగా వారిని వారు చూసుకుంటున్నారు. The picture of defeat and death caused them to tremble and fear. ఓటమి మరణము ఉన్నటువంటి ఒక దృశ్యం అనేది you could be in a business deal. అన్న బిజినెస్ డీల్ వాడి ఉండవచ్చు. And suddenly you begin to get this bad sensing on the inside. నీ అంతరంగములో ఒక చెడు భావన నీకు కలుగుతుండవచ్చు. And you begin to get that you know you're seeing yourself going down, your business losing. ఆ దృశ్యం రాగానే మీకు వ్యాపారం పోయినట్టుగా మీరు క్షీణిస్తున్నట్టుగా మిమ్మల్ని చూసుకుంటారు. If you don't do anything about it and continue in the business, that's what will happen. మీరు గనుక ఎలాంటి కార్యం చేయక అలాగే కొనసాగుతుంటే అలాంటి కార్యం జరుగుతుంది. Stop. ఆగండి అక్కడ. Deal with that fear. దానితో వ్యవహరించండి భయముతో. Let God's word begin to change everything. దేవుని వాక్యము ప్రతి దానిని మార్చనివ్వండి. Success will show up. తప్పకుండా విజయం కలుగుతుంది. Hang on. వివరిస్తాను. All right. So now these guys when they heard the words of the giant ayodhani matalu vinnapudu virandaru they began to shiver and tremble varu bayapadtu beetulu chendutunnaru. One of them could see God on their side vaari pakshana devudu unnadani varulo evaru kuda chudalekapoyaru. And not one of them could see that the battle was God acha yuddhamu devunidi ani evaru kuda chudalekapoyaru. Until one day oka dinamu varaku. One day, ఒక దినము, a young man, ఒక యవనస్తుడు, with no battle experience, ఇక యుద్ధ అనుభవం లేనటువంటి వాడు, never knew how to wear the armor, ఇక యుద్ధ కవచాన్ని ఎలా ధరించాలో తెలియనటువంటి వాడు, never had been in a war ever, ఎప్పుడు కూడా యుద్ధంలో లేనటువంటి వాడు, walks onto the war field, ఇక యుద్ధ రంగంలోకి అడుగుపెట్టినటువంటి వాడు, and begins to speak, తను మాట్లాడడం ప్రారంభించాడు. He says, you come with a spear, నువ్వు బలముతో వస్తున్నావు, you come with a javelin, నువ్వైతే ఖడ్గంతో వస్తున్నావు, but I come, నేనైతే with a stick, కర్రతో వస్తున్నాను, I come, నేను with a sling, నేను వరుసలతో వస్తున్నాను. None of these are battle weapons. ఇవి యుద్ధం యొక్క పరికరాలు కావు. Crazy. అవి వెరితనంకున్నాయి. He is a young man with no battle experience. ఇక యుద్ధ అనుభవం లేని యవనస్తుడు. But you know what he says? ఆయన ఏమంటున్నాడో తెలుసా? I fear not. నేను భయపడడం లేదు. Because he says this. ఈ విధంగా మాట్లాడుతున్నాడు. Who do you think you uncircumcised Philistine are? సున్నితులైనటువంటి ఫిలిస్తీన్ నువ్వు ఎవరు అనుకుంటున్నావు? You may be big. నువ్వు గొప్పవాడి కావచ్చు. You may be tall. నువ్వు ఎత్తువాడి కావచ్చు. You may be strong. నువ్వు బలమైన వాడివి కావచ్చు. But you're nothing to my God. నా దేవునికి నువ్వు ఎవరివి కావు. Somebody shout hallelujah. Hallelujah. That guy was confused now. ఆయన తికమకల ఉన్నాడు ఆ వ్యక్తి. When David began to come down the mountain, ఇప్పుడు దావీదు అక్క కొండ దిగి వస్తున్న సందర్భంలో, the giant begins to hurl curses at him. ఇక యోధుడు శాపవచనాలు పలుకుతూ ఉన్నాడు. But David doesn't shut up. ఇక దావీదు ఆగిపోలేదు. David opens his mouth. దావీదు తన నోటి, because when the devil speaks to you, అపవాది నీతో మాట్లాడినప్పుడు, don't just keep listening to him. వాటిని వింటూ వింటూ, you got to speak back to the devil. నువ్వు తిరిగి అపవాదితో మాట్లాడాలి. And dish it out in his own language. అయితే ఆ విధంగా తన మాటలతో మాట్లాడవచ్చును. He said, you know what, nikande
ఉంటే చాలు. You're coming with a spear. You're coming with a javelin. నువ్వు బల్లెముతో వస్తున్నావు. But I'm coming in the name of the Almighty God. నేను సర్వోన్నతుని దేవుని నామములో వస్తున్నాను. Hang on. వినండి. He said today. ఈ దినమున. Not tomorrow. రేపు కాదు. Today. ఈ దినమున. I will kill you. నిన్ను చంపుతాను. And I'll cut your head off. నీ తల తొలగించేస్తాను. God looked at him. అని చూసాడని. You're going to cut my head off with a stick in your hand? ఆ కర్రతో నా తల తొలగించేస్తావు. Or are you going to use your sling to cut my head? లేదా నీక వడ్సలను ఉపయోగిస్తావా దీని కొరకు? Hey. God doesn't need my stick. దేవుడికి నా కర్ర అవసరం లేదు. God doesn't need my sling. నా వడ్సలు కూడా ఆయనకు అవసరం లేదు. This is what I'm letting you know. ఇలా మా చెప్తున్నా. Pieces. నిన్ను నేను ముక్కలుగా చేస్తాను. Look at his face. తన విశ్వాసం చూడండి. Look at his courage. తన ధైర్యం చూడండి. Today I will cut you to pieces. ఈ దినమున నిన్ను ముక్కలుగా చేస్తాను. I will take your head off your shoulder. నీ తల తొలగించేస్తాను మేడ నుంచి. You know what he did? ఏం చెప్పాడు తెలుసా సాయన? He took his own sword and cut his head off. Aga yodhuni yokka katti teesukoni tana tala tolikinchadu. David did not go to battle with conventional war weapons. Anaga shakti tho kunnatavanta aayudalu kalige David akadiki poradam ledhu. He went in the name of the Lord. Prabhu yokka naamamlo velladu. He did not have the advantage that Saul and other men of war had. Aka mega Saul vale migataka varkalu kunnatavanta aka parikaranu kuda kalige ledhu. The advantage he had was God is on my side. తనకున్నటువంటి విషయం ఏమనగా దేవుడు తన పక్షంలో ఉన్నాడు. Confidence in his covenant with God. దేవునితో ఉన్నటువంటి నిబంధనలో ఉన్నటువంటి ధైర్యం అది. This covenant. ఈ నిబంధన. Help me put that guy down. ఆక వ్యక్తిని హతమార్చాలని నాకు సహాయం చేస్తుంది. Shout hallelujah. Hallelujah. Friend, listen to me. There are several promises in the word for our victory. మన విజయం కొరకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి వాక్యంలో. God knows that fear is a real force. నిజమైనటువంటి బలము భయం అనేది దేవునికి తెలుసు. And if it is not taken charge and handled, then defeat and failure is inevitable. ఒకవేళ దాన్ని తొలగించకపోయినట్లయితే ఓటమి అపజయం అనేది కలుగుతూ ఉంటుంది. That's why somebody said there are 365 fear knots in the Bible, one for every day. అనగా దినం ఒకసారి మనం ఉపయోగించుకునే విధానంలో 365 సార్లు భయపడకూడని మాటలు ఉన్నాయని సెలవిచ్చారు. 365 366 I haven't done the math, but for every day there is a fear knot. కానీ ప్రతిరోజు కూడా మనం భయపడకూడదని మాటలు పొందుకునేలా వాక్యంలో రాయబడి ఉన్నాయి. We got to understand, we got to deal with this fear if we have to progress. మనం ఎదగాలి అనుకున్నట్లయితే ఇక భయం అనే విషయంను మనం తొలగించుకోవాలి. Go to Joshua chapter 1 please. యోషువ మొదటి అధ్యాయం తెలుసుకుందాం. In Joshua chapter 1 God is telling Joshua that he has to go over, take the nations that are on the other side of Jordan, conquer them, and then give it to the tribes of Israel. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యోర్దాన్ అవతల ఉన్నటువంటి ఆ దేశంలో జయించి ఆ ప్రజలందరికీ పంచివలసిందిగా దేవుడు యెహోషువకు సెలవిస్తున్నాడు. ఆరవ వచనంలో సెలవిస్తున్నాడు. Be strong and of good courage. నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండుము. Verse 7. ఏడవచనం. Only be thou strong and very courageous. ధైర్యముగా ఉండి నువ్వు నిబ్బరము కలిగి ఉండుము. Verse 9. తొమ్మిదవ వచనం. Have not I commanded thee, be strong and of good courage. నేను మీకు ఆజ్ఞాపించలేదా ధైర్యం కలిగి నిబ్బరముగా ఉండుము. And he says, be not afraid. భయపడకండి. Neither be thou dismayed. నువ్వు నిబ్బరము కూడా చెడిపోకూడదు నిబ్బరములో. Time and again God is saying be strong and of good courage. దైవము కలిగి నిబ్బరంగా ఉండు అని దేవుడు మళ్ళీ మళ్ళీ తెలియపరుస్తున్నాడు. Why is God repeating himself? దేవుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు? Because there is every opportunity for Joshua to let fear take over him. ఎందుకనగా భయము తనలోనికి వచ్చడానికి ఒక యెహోషువకు అనేకమైన అవకాశాలు ఉన్నాయి. You see? Because now they were facing giants. ఇప్పుడు వారు యోధుల్ని ఎదుర్కొంటున్నారు. They were facing cities that were walled. ఇక గొప్పగా ప్రాకారం కలిగిన పట్టణాలను ఎదుర్కొంటున్నారు. They were facing armies that had a reputation that they have never lost. యుద్ధంలో ఎప్పుడు ఓడిపోయినటువంటి కీర్తిని కలిగిన సైన్యం ఎదుర్కొంటున్నారు. So every time he looked at the enemy, శత్రువును చూసిన ప్రతిసారి fear was looking at Joshua. ఇక యెహోషువ దగ్గర భయం కనిపిస్తుంది. దేవుడు చూస్తున్నాడు. భయపడకుము. Be courageous. ధైర్యము కలిగి ఉండు. Don't be confused. He wants Joshua to understand. ఇక యెహోషువ దేవుడు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాడు. That he entertains fear. ఇక భయము అనేది గనుక కలుగుతున్న సందర్భంలో అప్పుడు గనుక వాగ్దానం నెరవేర్చబడదు. The promises of God are inherited by faith, not fear. ఇక విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొనబడతాయి. భయం ద్వారా కాదు. Come on, talk to me. Amen. So we got to learn how to overcome fear and operate in faith. భయమును ఎలా జయించి విశ్వాసంలో నడుచుకోవాలో మనం నేర్చుకోవాలి. So what does he tell Joshua? ఇక్కడ యెహోషువకు ఏం సెలవిచ్చాడు? In verse 8. 8వ వచనములో. Meditate in this word day and night. ఇది ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రములు ధ్యానించుము. What is he supposed to do? ఆయన ఏమి చేయాలి? Why does he have to meditate? ఎందుకు ఆయన ధ్యానం చేయాలి? Meditation is the process through which you change and replace the negative
images with the images that are produced out of the word of God. దేవుని వాక్యంలో కలుగుతున్నటువంటి ఒక రూపాలను మీ యొక్క ప్రతికూలమైనటువంటి సందర్భంలో కలుగుతున్నటువంటి ఒక చిత్రాలతో కలపడం కోసము, వాటి ప్లేస్ లో ఉంచడం కోసం నువ్వు ధ్యానం చేస్తున్నావు. Meditation is the process through which you change and replace the negative images with the images that are produced out of the word of God. అనగ ప్రతికూలమైనటువంటి ఒక చిత్రాలను తొలగించి దేవుని వాక్యం నుంచి కలుగుతున్నటువంటి చిత్రాలను నీ అంతరంగంలో ఉంచుకునేలా ధ్యానం అనేది నీకు కారణమవుతుంది. How long do I have to meditate? నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి? I know the Bible says day and night. అదివారాత్రం అనేది దేవుని వాక్యం. What does it really mean? దాని అర్థం ఏంటి? Remember, the process has to be engaged until the image changes and must be held on to until it manifests in the natural realm. అంతరంగ చిత్రం మార్చబడినంత వరకు కూడా, అది నిజ రూపం దాల్చినంత వరకు కూడా ఈ యొక్క విధానం అనేది కొనసాగించబడుతూ ఉండాలి. So you got to dwell in the word for the word to change the images on the inside. ఈ అంతరంగంలో వాక్యాన్ని వాక్యం మార్చే విధానంలో ఈ వాక్యం నన్ను ధ్యానిస్తూ ఉండాలి. You cannot afford to let the pressures of life and circumstances force you to change that image. ఇక్కడ దృశ్యమును అనగా నువ్వు కలుగున్నటువంటి రకరకాల అనుభవాలు, చెడు ఒత్తిడులు అనేటివి మార్చడానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదు. Once you lose the image, ఒకసారి నువ్వు అంతరంగ దృశ్యాన్ని కోల్పోతే, you lose confidence, నువ్వు ధైర్యాన్ని కోల్పోతావు. Once you lose confidence, ఒకసారి నువ్వు ధైర్యాన్ని కోల్పోతే, you lose your reward, నీక బహుమానం కోల్పోతావు నువ్వు. Is that clear? స్పష్టంగా ఉందా? You might not get it. మీరు దాన్ని అర్థం చేసుకోలేదు. Listen to it again. Get a tape and listen to it again. మళ్ళీ టేప్ చూసుకొని మీరు వింటూ ఉండండి. This is extremely important what I'm teaching you. నేను బోధిస్తుంది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. Fear is very real. భయం అనేది నిజమైన విషయం. And fear will attack every one of us. మనలో ప్రతి ఒక్కరిపైకి భయం దండెత్తి వస్తుంది. And if we don't learn how to overcome this, భయం ఎలా జయించాలో మీరు తెలుసుకోకపోతే, మనల్ని అది జయిస్తుంది. This is why God said to Joshua. అందుకే యెహోషువకు దేవుడు చెప్పాడు. Meditate on that word. ఆ వాక్యమును ధ్యానించు. He never said memorize. మీరు కంఠస్థం చేయమని చెప్పలేదు ఆయన. Meditate. ధ్యానించమని చెప్పాడు. Because there are many of us that can, you know, repeat scripture through memory. మనలో చాలా మంది కూడా కంఠస్థంగా వాక్యాలను చెప్పుకుంటారు. Memorization of scripture is good. అంటే కంఠస్థం వాక్యం చేయడం అనేది చాలా మంచిది. Memorization does not do the job. కంఠస్థం చేయడం అనేది కార్యము మనకు చేయదు. Meditation does the job. ఇక ధ్యానము అనేది కార్యము అవుతుంది. Because meditation is the process by which the imagery on the inside changes. మన అంతరంగంలో చిత్రం మార్చబడేలా ఇక ధ్యానం అనేది కారణమవుతుంది. Because of the word of God, దేవుని వాక్యాన్ని బట్టి I have an image of myself, నా అంతరంగంలో ఒక దృశ్యాన్ని కలిగి ఉన్నాను. As a winner, ఒక విజేత. I have an image of myself, ఒక దృశ్యాన్ని కలిగి ఉన్నాను. As pastoring a very large church, ఒక గొప్ప సంఘానికి కాపరిగా కలిగి ఉన్నాను నేను. Come on, as a based on the word of God, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, I have an image of myself living in good health and long life, మంచి ఆరోగ్యంలోను దీర్ఘాయుస్సుతో జీవించడం దృశ్యం కలిగి ఉన్నాను నేను. You might say, but pastor, when did your father die? మీరు అంటుంటారు, పాస్టర్ గారు మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? What does it matter? అది దేనికి సంబంధించిన విషయం? What? Oh, but doctors say that these certain diseases are hereditary. అయితే పాస్టర్ గారు కొంతమంది చెప్తారండి, వైద్యులు పలానా రోగాలు వంశపరంగా వస్తాయి. That's what doctors say. వైద్యులు మాట్లాడుతున్న మాట. But my Jesus said, అయితే నా యేసు సెలవిస్తున్నాడు, the incorruptible seed నాకు నూతనమైన జన్మమును ఇచ్చింది దేవుని వాక్యం. సమస్తము నాకు సాధ్యం, చనిపోవచ్చు, నేను మాత్రం జీవిస్తాను. అలాంటి ధైర్యం ఎలా కలుగుతావు? దేవుని వాక్యంపై ఆధారపడింది, కానీ చూపును బట్టి కాదు. దృశ్యం ఎలా పొందుకుంటావు? By meditating the word, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా అదృష్టమును పొందుకుంటావు. I do not have the image of poverty in my life. నా జీవితంలో దరిద్రతకు సంబంధించినటువంటి దృష్టమును ఎప్పుడు కూడా కలగలేను. I cannot be poor. నేను ఎంత మాత్రం బీదవాడిగా ఉండలేను. I have an image of prosperity. నేను సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి. I have an image of abundance. నేను సమృద్ధి కలిగిన దృష్టమును. I have an image of overflowing. నా జీవితంలోటువంటి కలిగినటువంటి నేను. It's coming from this book. ఈ పుస్తకంలో నుండి వస్తున్న విషయం. It's not because a preacher said it. ఇక బోధకుడు చెప్పాడు కాబట్టి. It's not because the world has said it. ఇక లోకం చెప్పింది కాబట్టి కాదు. యేసుక్రీస్తు సెలవిచ్చాడు కాబట్టి. Just because he said it once. ఆయన చెప్పాడు కాబట్టి ఒకసారి. It's not happening. ఇది
ఆయన చెప్పాడు, ఐ రిసీవ్, నేను పొందుకున్నాను, ఐ మెడిటేట్ ఆన్ ఇట్, నేను ధ్యానం చేస్తాను దాని పైన, హ్యాంగింగ్ ఆన్ టు హిస్ వర్డ్, ఆ వాక్యమే నిలబడి ఉన్నాను, ఐ డోంట్ కేర్ వాట్ ఇస్ అరౌండ్ మీ, నా చుట్టూ ఏదన పడుకొనే, ఐ గాట్ టు బి ప్రాస్పరస్, నేను సమృద్ధి పొందాలి, ఐ గాట్ టు బి బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడాలి, ఐ గాట్ టు బి హెల్తీ, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఐ గాట్ టు లివ్ లాంగ్, నేను జీవిత కాలం జీవించాలి, బికాజ్ హిస్ వర్డ్ సేస్, ఇక వాక్యం తెలుసు, లాంగ్ లైఫ్, ఇట్ జస్ట్ దీర్ఘాయుష్షు, ఐ సటిస్ఫై, అది తృప్తి పొందాలి, సంబడీ షౌట్ హల్లెలూయా, హల్లెలూయా. Are you with me, church? విన్నారా సంఘమా? See, can you understand what meditation is? ధ్యానము అనగా అర్థమవుతుందా మీకు ఇక్కడ? See, if you let the devil steal that image, ఆక దృశ్యము గనుక అపవాది దొంగిలించినట్లయితే, you will lose confidence. మీరు ధైర్యమును కోల్పోతారు. If you lose confidence, మీరు ధైర్యమును కోల్పోతారు. You lose your reward. నీకు బహుమానం కోల్పోతారు. So you got to learn to hold on to what God said. వాక్యము దేవుడు తెలివిస్తాడని నువ్వు చెప్పబడి ఉండాలి. Don't let fear steal that image. భయము దానిని దొంగిలించకుండా చూడాలి. మార్క్ చాప్టర్ 5 క్విక్ మార్క్ సువార్త 5వ అధ్యాయం త్వరగా తెలుసుకుందాం. విత్ దిస్ విల్ హావ్ టు క్లోజ్ దీంతో ముగించేసుకుందాం. మార్క్ చాప్టర్ 5 మార్క్ సువార్త 5వ అధ్యాయం ఇస్ ద స్టోరీ ఆఫ్ ద వుమెన్ దట్ వాస్ సారీ నాట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ జైరస్ యాయిరు గురించి మాట్లాడతాను నేను. చాప్టర్ 5 వర్స్ 22 5వ అధ్యాయంలో 22వ వచనం. And behold, there cometh one of the rich, sorry, rulers of the synagogue, Jairus by name, and when he saw him, he fell at his feet and besought him greatly, saying, my little daughter lieth at the point of death, I pray thee, come and lay thy hands on her and she may be healed and she shall live. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిర అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను. బహు జన సమూహంలో ఆయన వెంబడించరి ఆయన మీద పడిచుండిరి. This guy Jairus was a well known guy. ఇక్కడ కీర్తి గడించినటువంటి వ్యక్తిగా యాయిరు ఉన్నాడు. His daughter was at the point of death. తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది. He comes to Jesus and falls at his feet. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాదముల పడ్డాడు. Listen to this. ఈ మాట వినండి ఇక్కడ. He said, ఆయన ఏం చెప్పాడంటే, I pray thee. నేను నిన్ను బతిమాలుకొంటున్నాను. Come and lay thy hands on her. మీరు వచ్చి మీ చేతులు తనపైన పెట్టండి. That she may be healed. తను బ్రతుకును బాగుపడును. She shall live. తను స్వస్థత నొంది తాను బ్రతుకును. So, listen carefully. వినండి జాగ్రత్తగా. When he spoke those words, ఆ మాటలు తను పలికినప్పుడు, he had an image. ఒక దృశ్యం కలిగి ఉన్నాడు ఆయన. Come on, church. What was this image? ఇది ఎలాంటి దృశ్యం? He saw Jesus coming and laying hands on the little daughter who was dying. యేసుక్రీస్తు వచ్చి తన మీద చనిపోతున్నటువంటి అమ్మాయి పట్ల. And the image he saw is this. తన ఎలాంటి దృశ్యం చూస్తున్నాడు? He lays hands on my daughter. తన కుమార్తె పైన చేతులు పెట్టినప్పుడు ఆయన తన స్వస్థత పొందుకుంటుంది. She shall live. తను తప్పకుండా బ్రతుకుతుంది. Remember, she is at the point of death. తను మరణించడానికి సిద్ధంగా ఉంది, గుర్తుంచుకోండి. But what is the picture he sees? తన ఎలాంటి దృశ్యం చూస్తున్నాడు మరి? If Jesus touches, యేసుక్రీస్తు తాకితే, she will live. తను బ్రతుకుతుంది. So with the picture in his heart, తన హృదయంలో అటువంటి దృశ్యముతో, he speaks it out. తను పలుకుతూ ఉన్నాడు దానిని. Believe in your heart and speak with your mouth. మీ నోటితో మీ హృదయంలో నమ్మి నోటితో పలకడము. Amen. Amen. That's why you got to watch what's coming out of your mouth. అందుకే మీ నోటిలోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో గమనించాలి మీరు. Don't speak anything negative about any situation in your life. నీ జీవితంలో ఏ పరిస్థితిలో కూడాను ప్రతికూలమైన మాట పలకకూడదు. It seems impossible, don't speak it. అసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా పలకకూడదు. But that's a fact. అది వాస్తవం అండి. Oh yeah, it's a fact, but you don't have to empower it with your words. అయితే వాస్తవం కావచ్చు, నీ మాటలతో దానికి శక్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. Do you realize that there is power in the word of God to change facts? ఇక వాస్తవాన్ని మార్చడం కోసం దేవుని వాక్యంలో శక్తి ఉందనే విషయం మీరు గమనించాలి. You don't have to agree with the facts. మీరు ఒక వాస్తవంతో అంగీకరించవలసిన అవసరం లేదు. We have power that can change facts given to us in his word. తన వాక్యంలో వాస్తవాన్ని మార్చడం కోసం మనకు శక్తి ఇవ్వబడి ఉన్నది. Open your mouth. మీక నోటితో మీరు గమనించండి. Now so Jesus gets up. ఇప్పుడు యేసుక్రీస్తు is walking towards Jairus' house. యాయిరు ఇంటి వైపు నడుస్తున్నాడు. And on the way this woman with the issue of blood stops him and there is a big thing that happens. ఆక మార్గ మధ్యలో రక్తస్రావం స్త్రీ వచ్చింది. And now by the time she is healed and they begin to continue in the, on the journey. తన స్వస్థత నొందింది. ఆ తర్వాత వారు ప్రయాణంలో వెళ్తున్నారు. In verse 35 it says this. 35వ వచనం. While he yet spake, తను ఇంకనూ మాట్లాడుతుండగా, there came from the ruler of the synagogue's house certain which said, thy daughter is dead. సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందని చెప్పారు. What did they say? వారు ఏం చెప్పారు కదా? Come on, shout everybody, thy daughter is dead. నీ కుమార్తె చనిపోయింది. So that's what they said. ఆ విధంగా చెప్పారు వారు. Thy daughter is dead. Why troublest thou the master any further? నీవికా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అని చెప్పిరి వారు. You know what he said? ఏం చెప్పారు తెలుసా? It's all over. అంత అయిపోయిందండి. It's all over. సమస్తము ముగించబడింది. I preached a message here once. ఇది ఒకసారి కనే ప్రసంగం చేశాను. It's a pretty good one.
and the title was this. దానికి పేరు ఈ విధంగా ఉన్నది. What was it? When it's all over, it ain't over. When it's all over, it ain't over was the title of the message. ఒక వర్తమానం పేరు ఏమనగా అంత ముగించబడినప్పుడు కూడా అది ముగించబడలేదు. The world can say it's all over. ముగించబడిందని లోకం చెప్పవచ్చును. Don't receive it. దాన్ని పొందుకోకండి. It ain't over. Because you're going to see that. All right? It ain't over. Now. Okay. Well, look at verse 36. 36 వచనం చూడండి. As soon as Jesus heard the word. యేసుక్రీస్తు ఆ మాట విన్న వెంటనే. Somebody say as soon as. One more time. As soon as Jesus heard the word. యేసుక్రీస్తు ఆ మాట విన్న వెంటనే. That was spoken. He said unto the ruler of the synagogue. సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నాడు. Be not afraid, only believe. భయపడకు, నమ్మక మాత్రం ఉంచుము. As soon as the word was delivered. మాట విడుదల చేసిన వెంటనే. Jesus immediately, he's not talking to the guys that brought the message. అక వర్తమానం చేసినటువంటి వ్యక్తులతో మాట్లాడడం లేదు ఆయన యేసు గురించి. But he's turning to Jairus. యాయిరు వైపు తిరిగాడు. And he's speaking to Jairus. యాయిరుతో మాట్లాడుతున్నాడు. Listen to me. వినండి ఇక్కడ. The words that Jairus released. యాయిరు విడుదల చేసినటువంటి మాటలు. When Jesus was by the seaside. యేసుక్రీస్తు సముద్రం తీరంలో ఉన్నప్పుడు. Were words of faith. విశ్వాస సహితమైన మాటలవి. Empowered Jesus. యేసుక్రీస్తుకు. To do the miracle. అద్భుతం చేయడం కోసం శక్తిని ఇచ్చింది. Or licensed him to do it. In other words. హక్కుని ఇచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే. You have to give license to God. To perform in your life. నీ జీవితంలో దేవుడు కార్యం చేసేలా దేవునికి నువ్వు హక్కును ఇవ్వాలి. That's why you're not saved until you say with your mouth, Lord, I want you, I recommit my life into your hands. అందుకే దేవా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను, మీరు నాకు కావాలని మీరు చెబితే తప్ప కార్యం జరగదు. He does not trespass. ఎంత మాత్రం కూడా తాను ఉల్లంఘించడు. He respects your choice. నీ ఎన్నికను ఆయన గౌరవిస్తాడు. A man of God once said this. ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు. If you choose to go to hell. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు. God will protect your right to go to hell. దేవుడు నరకం వెళ్ళాలని నిన్ను భద్రపరుస్తాడు. He will not force you to go to heaven. నువ్వు పరలోకం వెళ్ళాలని నిన్ను బలవంతపరచడు. Can you see how much responsibility lies on us now? మనపైన ఎంత బాధ్యత ఉందో గమనించగలుగుతున్నావా? All our life we've been taught everything is God. If he wants it, he will do it. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడే. No, friend, there is a lot we have to do. మనము చేయవలసిన కార్యం కూడా ఉంది. We license God through our faith and through the words we release out of our mouth. మన మాట్లాడే మాటల ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవునికి మనము చట్టబద్ధమైన హక్కుని ఇస్తాం. Now, because Jairus licensed Jesus. ఇక యాయిరు యేసుక్రీస్తుకు చట్టబద్ధమైన హక్కు ఇచ్చాడు కాబట్టి. To perform a miracle. యేసుక్రీస్తు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Now the word came, it's all over. ఇక మాట వచ్చినప్పుడు ముగించబడింది. మరణించినామే. Before Jairus could open his mouth. యాయిరు తన నోరు తెరవకముందే. As soon as Jesus heard that. యేసుక్రీస్తు ఆ మాట విన్న వెంటనే. He turned to Jairus. యాయిరు వైపు తిరిగాడు. He said, be not afraid. భయపడకుము. Only believe. నమ్మక మాత్రం ఉంచు. Be not afraid of what? భయపడమాట. See, now the images are changing. దృశ్యాలు మార్చబడుతున్నాయి. Until now he had the image of Jesus laying hands on the little one and she rising up. ఇంతవరకు అయితే తన కుమార్తె పైన చేతులు పెట్టడం ఆమె లేవబడి చూస్తున్నాడు. యాయిరు తనకు అవును చెప్పినప్పుడు తన మనసు తెలిసినప్పుడు immediately the images will change. ఇక వెంటనే దృశ్యం మార్చబడుతుంది. Immediately turns around. యేసుక్రీస్తు వెంటనే వెళ్తుంది. Don't be afraid. భయపడకు. Because if you fear that, భయపడి fear will connect you to your worst nightmare. ఇక చెడు భయములకు నిన్ను కలప చేస్తుంది భయం అనేది. Come on, talk to me somebody. Are you understanding what I'm saying? So he says, fear not. భయపడకుము. Only believe. నమ్మక మాత్రం ఉంచు. Only believe what? దేనిని నమ్మాలి మరి? See, when I believe, నేను నమ్మినప్పుడు, Bible says I have to speak. నేను మాట్లాడాలి వాక్యం సెలవిస్తుంది. And then it will work. అప్పుడు అది పనిచేస్తుంది. Amen. Amen. Believe in the heart. Speak with your mouth. హృదయంలో నమ్మాలి, నోరు తప్పుకోవాలి. If Jairus opens his mouth, యాయిరు తన నోరు తెరిచి, and speaks one negative word, ఒక ప్రతికూలమైన మాట మాట్లాడితే, it will de-license Jesus from doing the miracle. యేసుక్రీస్తు అద్భుతం చేయకుండా తనకు శక్తి హీనులుగా చేసేది. Are you getting it? అర్థమవుతుందా? See, every time you open your mouth to speak a negative word, ప్రతికూలమైన మాట్లాడడం కోసం నోరు తెరిచి, it stops God from doing the miracle he wants to do. దేవుడు చేయాలనుకున్నటువంటి అద్భుతం చేయకుండా ఆపివేస్తుంది. So you can't say everything is God. అన్నిటి కూడా దేవుడు అనిపించుకోవాలి. If he wants, he will bless me. If he wants, he'll give me a job. If he wants, he'll give me a husband. If he wants, he'll give me a wife. Dummy, listen to me. Vinandi. He said it's a good thing to find a wife. Why will he stop you from getting a wife? నీకు భార్యని ఇవ్వకుండా ఎందుకు ఆపుతాడు ఆయన? Don't say if it is God's will. దేవుని చిత్తమైతే చెప్పండి. There are certain things that are already revealed in the Bible. బైబిల్ గ్రంథంలో విడుదల చేయబడినటువంటి విషయాలు ఉన్నాయి.
Don't keep saying if it is his will. ఆయన చిత్తం అయితే అని చెప్పకండి మీరు. Don't act in ignorance. అమాయకత్వంలో నడిచిపోకండి. Ignorance will kill you. అజ్ఞానం మిమ్మల్ని నశింపజేస్తుంది. He said, Jairus, యాయిరు, don't change your confession. నీ ఒప్పుకొలను నువ్వు మార్చకూడదు. Don't lose sight of the vision of the image you had. నువ్వు కలిగి ఉన్నటువంటి ఒక చిత్రం యొక్క దృశ్యంను కోల్పోకూడదు. You said if I came, నేను వచ్చినట్లయితే మీరు చెప్పినప్పుడు ఆమె బలవంతం చేసినప్పుడు దాన్ని మార్చకూడదు. I'm on my way. నేను వెళ్తున్నాను. You think I'm late? నేను ఆలస్యమని మీరు అనుకుంటున్నారు. Friend, no. కాదు. I never come late. నేను ఎప్పుడు ఆలస్యంగా రాను నేను. Oh hallelujah. Come on. Hallelujah. God is never late. దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు. Your timing he might be late. అయితే నీ సమయంలో ఆయన ఆలస్యంగా వస్తాడు. Always on perfect time. కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన కాలంలో వస్తాడు. యాయిరు, don't let your heart be troubled. ఇంత మాత్రం ఇబ్బంది పడకు. Only believe. నమ్మిక మాత్రం ఉంచుము. Hold on to that image. ఆ యొక్క చిత్రాన్ని పట్టుకొని ఉండుము. Don't let it go. అతన్ని తీసివేయకుము. Don't let the devil steal. అపవాది దొంగలించు. If you do, it will connect you to what you. అలా చేస్తే నువ్వు భయపడేది నీకు కలుగుతూ ఉంటుంది. ఫియర్ విల్ అట్రాక్ట్ వాట్ యు ఫియర్. నువ్వు భయపడేది ఆకర్షిస్తూ ఉంటుంది నీ భయం అనేది. ఆమేన్. ఆమేన్. As I close this morning. ఉదయకాల సమయంలో నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Don't let fear dominate your life. భయము నీ జీవితమును ఆధిపత్యమైనదిగా చేయకండి. Don't let your prayers be fear based prayers. నీక ప్రార్థనలు భయం నాదం చేసుకొని ఉండకూడదు. Job 3:25 tells us. యోబు 3:25 చెప్తుంది. Fear attracts what I fear. నేను భయపడేదే నన్ను ఆకర్షిస్తుంది భయం. Let me give you an acronym for fear. ఒక భయముకు సంబంధించిన ఒక మంచి నిర్వచనం తెలుపుతాను. F-E-A-R. F-E-A-R. What do they stand for? దాని అర్థం ఏంటి అక్కడ? False evidence appearing real. తప్పుడు వాస్తవము నిజంగా కనబడుతూ ఉంటుంది. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. తప్పుగా ఉన్నటువంటి ఒక నిజము వాస్తవం కనబడుతుంది. ఈ మాట చెప్తాను. నో ఫియర్ హియర్. ఏ భయము కూడా నిలబడదు. నో ఫియర్ హియర్. షౌట్. లెట్స్ ట్రై లిటిల్ వన్ మోర్ టైం. అ లిటిల్ లౌడర్. కెన్ యు డు అ బెటర్ జాబ్ దెన్ దట్? That's what you got to say when you go home. It's easy to say it in church. All right? But when you go home, you got to say no fear here. Because let me tell you something, friends. When you walk with, can you show me one place in the Bible, one place where it says Jesus feared? Yes, sir.
అనే సందర్భం బైబిల్లో ఒక్కసారి ఒక దగ్గర చూపించండి. Several times they tried to kill him. చాలా సార్లు తన చంపాలని చూశారు వారు. They tried to trick him. వాయన ఇబ్బంది పెట్టాలని చూశారు. He never feared. ఎప్పుడు భయపడలేదు. He was an epitome of faith. ఎప్పుడు కూడా విశ్వాసంతో నింపబడిన వాడిగా ఉన్నాడు. Courage. ధైర్యము. Boldness. నిబ్బరము. He never feared. ఎప్పుడు భయపడలేదు ఆయన. When you get intimately connected with Jesus, యేసు క్రీస్తు గనుక నువ్వు అనుసంధానమై ఉన్నట్లయితే, you can begin to walk in that boldness and with that courage. ఆ ధైర్యముతోను ఆ నిబ్బరముతోను నడుచుకుంటావు. I want to open this altar for people. కొంతమంది కోసం ఈ అవకాశం ఇస్తున్నాను నేను. పాస్టర్ గారు, I want to be, నేను కూడా, a person that walks in faith and courage and boldness. విశ్వాసంతో ధైర్యంతో నడిచే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను. But can I share something? ఒక విషయం చెప్పండి మరి మీతో. If you are not born again, నువ్వు తిరిగి జన్మించకపోతే, if you do not have Jesus Christ as your Lord and Savior, యేసుక్రీస్తును మీ యొక్క రక్షకునిగా ప్రభుగా మీరు కలిగి లేకపోతే, you can try to be bold, మీరు ధైర్యం ఉండడం కోసం ప్రయత్నం చేయవచ్చును, but you cannot. కానీ ఉండలేరు.